குழி வைப்பூர்ணாமா வைப்பூர்ணாமோ இவன்னே சப்தா கிருஷ்ணா கோதாவரி மத்திய பிரதேசே அண்டாரு. అలా దేశాన్ని చెప్పాలి. పూజలు చేస్తున్నప్పుడు ఏ ప్రదేశంలో చేస్తున్నామని చెప్పాలి. అలా కాలం సంకీర్త్య, దేశ కాలం సంకీర్త్య, ఆ కాలం ఏ సమయంలో చేస్తున్నాము అని కూడా మనం చెప్పాలి. అది సంకల్పం చేసేది మన దేశంలో ఉండే ఆచారం, సనాతన ధర్మంలో ఉండే ఆచారం. ఆ కాలం అనే దాన్ని లెక్క వేస్తాం. గడియలు, యామము ఇవన్నీ చెప్తారు. ఈ పంచాంగంలో ఈ కాలగణన ఉంటుంది. ఈ సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమనం ఎప్పుడు, ఆ ఋతువులు బట్టి వసంత ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, వర్ష ఋతువు, అలాంటి ఋతువుల్ని బట్టి ఆ సూర్యగతి సంచారాన్ని బట్టి సూర్యోదయము ఈ ప్రదేశంలో ఇన్ని నిమిషాలకు, సూర్య అస్తమనం ఈ నిమిషాలకు. అంటే ఆ సూర్యోదయం సూర్యాస్తమనం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మన సనాతన సంస్కృతిలో హిందూ మతంలో జ్యోతిషం, ధర్మశాస్త్రం, పూజలు ఈ మూడింటికి సంబంధం ఉన్నది. అంటే కొన్ని దేవతా పూజలు ఆరాధనలు మనం ఉదయంలో చేయాలి. ఆర్థికం పితృపూజనం ఇవి మధ్యాహ్న కాలంలో కుతప కాలం అంటారు, ఆ సమయంలో చేయాలి. ప్రదోష పూజ, శివరాత్రి ఇలాంటి విషయాలు, నవరాత్రి ఇవన్నీ రాత్రుల్లో చేస్తారు. సంధ్యా సమయం కానీ రాత్రిపూట కానీ చేస్తారు. రాత్రి రూప యతో దేవి దివారూపో మహేశ్వర అంటారు. అందుకని ఆ సమయ నిర్ధారణ చేసుకుని ఆ పండగలు కానీ, ఆ పితృపూజనం కానీ, ఉత్సవాలు కానీ, కార్తీక మాసం దీపోత్సవం అనుకోండి, అది సాయం సంధ్యా సమయంలో చేయాలి. నరసింహస్వామి వారి జయంతి, నరసింహ జయంతి అంటే ఆ సంధ్యా సమయంలో చేయాలి. శంకర జయంతి, రాముల వారి నవమి ఇవంటే మధ్యాహ్నంలో వారు పుట్టిన సందర్భంలో అభిజిన్ ముహూర్తంలో చేయాలి. గోకులాష్టమి ఏం చేయాలంటే రాత్రుల్లో ఆ పూజ చేస్తాం. అప్పుడు అవతార ఘట్టం అని చదువుతాం. ఆయన ఎప్పుడైతే రాత్రి అవతారం చేశారో ఆ సమయంలో ఆ శ్రీకృష్ణ జననం అని భాగవతం నుంచి ఆ అవతార ఘట్టం చదువుతారు. అందుకని మనం పూజలు వ్రతాలు చేయటానికి అదే మాత్రం కాదు, పంచాంగం ఉన్నప్పుడు ఐదు విషయాలు చేరాలి. కొన్ని ఉత్సవాలకి అర్ధోదయం, మహోదయం అని పుణ్యకాలాలు ఉన్నాయి. వ్యతిపాత యోగం, ఆదివారము, ఫలాన నక్షత్రము, ఈ కరణము ఇదన్నీ కలిస్తే అది అర్ధోదయం. పూర్తిగా ఉంటే అర్ధోదయం అని పేరు. ఒకటి తగ్గినా మహోదయం అని పేరు. బయటికి మహోదయం అంటే పెద్ద మాట కనిపిస్తుంది, కానీ మహోదయం అంటే ఒకటి తగ్గినా మహోదయం అని పేరు. పూర్తిగా ఉంటే అర్ధోదయం అని పేరు. అర్ధోదయం పుణ్యకాలం. ఆ రోజు సముద్ర స్నానం చేస్తే గొప్పది. అమావాస్య, ఆదివారం, ప్రతిపాత యోగం ఇవన్నీ. అది ఎప్పుడో వస్తుంది, 20 సంవత్సరాలకి ఒక తోలు వస్తుంది, వెంటనే రావచ్చు, ఆ యోగాన్ని బట్టి ఉంటుంది. కలయిక, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, కలయిక.